ఇక హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో గల ఐటీ గ్రిడ్ కార్యాలయంలో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేయడం కలకలం రేపింది. డేటా చోరీకి పాల్పడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఐటీ గ్రిడ్లో పనిచేస్తున్న భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదని యాజమాన్యం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటా లీక్ కావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లీకేజీ వెనుక ఎవరున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీకి చెందిన ఎన్నో యాప్స్ ఐటీ గ్రిడ్ సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు సమాచారం. సేవామిత్ర మహానాడుతో పాటు టీడీపీ సభ్యత్వ నమోదు డేటాతో కూడిన హార్డ్ డిస్క్స్ తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అది ఏపీకి చెందిన సమాచారం కావడంతో మీరెలా చూస్తారంటూ ఏపీ పోలీసులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసు తెలంగాణలో నమోదు కావడంతో పాటు తమ రాష్ట్ర సమాచారం కూడా చోరీకి గురైనట్లు తెలియడంతో దీన్ని తామే విచారణ చేయిస్తామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. భాస్కర్ ఉన్న వెంటనే తమకు అప్పగించాలని ఏపీ పోలీసులు కోరారు. మరోవైపు టీడీపీ కోసం పనిచేసే వారికి వ్యతిరేకంగా కేసులు పెట్టడమేనా కేసీఆర్ తనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు ప్రతీకారంతో ఇస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. టీడీపీ యాప్ సర్వీస్ ప్రొవైడర్స్ కేసులు పెట్టడాన్ని చంద్రబాబు నాయుడు ఖండించారు. ఏపీలో టీడీపీ కోసం పనిచేసే వారిపై తెలంగాణలో కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి గిఫ్ట్స్ అన్నింటినీ తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు. సైబర్ కుట్రలతో హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీడీపీ సాంకేతికను ప్రోత్సహిస్తుంటే వైసీపీ మాత్రం సైబర్ క్రైమ్ను ప్రోత్సహిస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీడీపీకి చెందిన వ్యవస్థలను దెబ్బతీసే కుట్రలకు వైసీపీ పాల్పడుతోందని అన్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీ విషయంలో హైకోర్టు తెలంగాణ సర్కార్ను సీవాట్లు పెట్టడం చెంపపెట్టు వంటిదని అన్నారు. కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. టీడీపీ యాప్ సర్వీస్ ప్రొవైడర్స్ కేసులు పెట్టడాన్ని చంద్రబాబు నాయుడు ఖండించారు. ఏపీలో టీడీపీ కోసం పనిచేసే వారిపై తెలంగాణలో కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి సంబంధించిన ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ జరిగిందని వైసీపీ అంటుంటే తెలంగాణ సర్కార్ సహకారంతో వైసీపీ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ సర్కార్ని టార్గెట్ చేశారు. తెల్ల కాగితాలపై వీఆర్ఏ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి ఉద్యోగులను అక్రమంగా అరెస్టు చేశారు అని తేలిపోయిందని అన్నారు. న్యాయం నిలబడింది. తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన నలుగురు ఐటీ గ్రిడ్ ఉద్యోగులను అరెస్టుని హైకోర్టు తప్పుపట్టింది. నోటీసులు లేకుండా సాక్షులని ఎలా అరెస్టు చేస్తారని కోర్టు ప్రశ్నించిందని అన్నారు. ఏపీ ప్రజల డేటాను దొంగిలించడం సిగ్గుమైన చర్య అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ సేవామిత్ర యాప్తో ఏపీ ప్రజల డేటాను దొంగిలించినట్లు హైదరాబాద్లో కేసు నమోదు కావడం వల్లనే ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. తప్పు చేయకపోతే చంద్రబాబు లోకేష్కు భయమెందుకని ప్రశ్నించారు. అడ్డంగా దొరికిపోయిన రంకిలేయడం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్కు అలవాటని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ అనే సంస్థ దొంగిలిస్తోందని ఏపీకి చెందిన ఓ వ్యక్తి తెలంగాణ పోలీసులు ఫిర్యాదు ఇచ్చాడని అన్నారు. అందుకే ఇక్కడి పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారని చెప్పారు. నేరం జరిగింది, కేసు నమోదు హైదరాబాద్లో కాబట్టి తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఏపీ ప్రజలను కన్న తండ్రిలా చూసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారి డేటాను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ లేకుండా ఐటీ చట్టం సెక్షన్ 66-72 ఐటీ యాక్ట్లోని ఈ రెండు సెక్షన్లు 66-72ను ఉల్లంఘించి వారు తస్కరిస్తున్నారు. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరు ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ పోలీసు ఏం చేయాలి? జరిగింది క్రైమ్ ఇక్కడ, సంస్థ ఇక్కడే ఉంది, ఇచ్చిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు, యాక్ట్ చేయాలన్నా వద్దాం, మేము యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకున్నాం. ఏం చేశాం మేము? ఎవరైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఉందో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల
సమాచారాన్ని దొంగతనం చేసి వారి పర్మిషన్ లేకుండా ఆ సమాచారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే ఒక వెబ్ యాప్లోకి డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటా ఉన్నారో దాన్ని కంప్లైంట్ ఆధారంగా మేము చర్య తీసుకుందామని ఆ సోదాకి పోతే వీలు చేసింది ఏంటండి, ఇది హిందూ అనే పత్రిక, ఇది ప్రపంచవ్యాప్తంగా విజిల్ బ్లోవర్ యాక్ట్ అని ఒకటి ఉందండి, మీకు ఐడియా ఉండదు. విజిల్ బ్లోవర్ అంటే ఎవరు, ఏదైనా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కానీ ఏదైనా సంస్థలు తప్పు చేసినప్పుడు కానీ దాన్ని ఎలుగెత్తి ప్రజల దృష్టికి తీసుకురావడం విజిల్ బ్లోయింగ్ యాక్టివిటీ. ఎడ్వర్డ్ స్నోడెన్ అని మీరు ఇన్ని ఉంటారు, అమెరికాలో కూడా జరిగింది విషయం, అక్కడి ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహారం చేయవద్దు. ఈ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక విజిల్ బ్లోవర్గా ఆయన ముందుకొచ్చి ఒక కంప్లైంట్ చేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు సంబంధం మా నా పర్మిషన్ తీసుకోకుండా నా సమాచారాన్ని నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం, కులం ఏంది, ఆయన చేసే వృత్తి ఏంది, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంది, ఇట్లాంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిరంగంగా బాహాటంగా దోపిడీ చేసి ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు పార్టీలకు రాజకీయ పార్టీలకు చేరవేస్తూ ఉంది అని ఆయన షికాయత్ చేస్తే మేము యాక్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారండి? ఇగో ఇది జరిగింది, డేటా బ్రీచ్, విజిల్ బ్లోవర్ అబ్యూజ్డ్ బై ఆంధ్ర పోలీస్. ఏపీ ప్రభుత్వం ప్రగతి కోసం సమాచారం సేకరించడం లేదన్నారు వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ వాడుకుంటోందని ఆరోపించారు. టీడీపీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని, డేటా చోరీ చేసిన పార్టీగా టీడీపీని ప్రజలు చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఓ ప్రైవేటు కంపెనీలకు టీడీపీ అమ్మేసిందని విమర్శించారు రాజేంద్రనాథ్ రెడ్డి. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగుల మిస్సింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ కేసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను అరెస్టు చేయలేదని కోర్టుకు తెలిపారు. విచారణలో భాగంగానే నలుగురు ఉద్యోగులను పిలిపించామని స్పష్టం చేశారు. ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో ఏం పనండి? జరిగింది నేరం ఇక్కడ, ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, జ్యూరిస్డిక్షన్ ఎవరిది? తెలంగాణ పోలీస్. నేరమే జరగకపోతే, తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ? నాకు అర్థం కాదు. ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా? తప్పు కాదా? అది తప్పు చేసింది, దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి? కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే బాధ్యులను వారి మీద కఠినంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలా? చేసింది తప్పు, పైపెచ్చు దొంగకు నోరెక్కువ అని ఉల్టా చోరు కొత్తవాళ్ళు కూడా అంటే అని తెలంగాణ ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సిగ్గుండాల చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మీ పర్మిషన్ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన కొన్ని సంస్థలకు అమ్ముకుంటున్నారో మరి అప్పనంగా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ అట్లాంటి ముఖ్యమంత్రి కొనసాగడం ఇంకా నైతికమైనకి ఏమైనా నైతిక బాధ్యత సిగ్గు ఏమైనా ఉంటే నిజానికి ఆయన విచారణకు ముందుకు రావాలి, ఆలోచించుకోవాలి. ఆయన ఏం చేస్తున్నారని చూడండి. ఏపీ కాప్స్ అబ్స్ట్రక్ట్ టీఎస్ కౌంటర్ పార్ట్స్, ఇదా పద్ధతి. ఎన్నికల వేళ డేటా చోరీ కేసు ఏపీతో పాటు తెలంగాణలోనూ పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. దీనికి కారణం మీరంటే మీరంటూ అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.